아침에 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అందరూ ఇష్టపడే చిక్కీ అన్నమాట. సో చిక్కీ అయితే జనరల్గా మనం పల్లి చిక్కీ తింటాము, పుట్నాల పప్పు చిక్కీ తింటాము, కాజు చిక్కీ తింటాము. సో అలా రకరకాల డ్రై ఫ్రూట్స్ చిక్కీస్ కూడా ఉంటాయి. సో అన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి కూడా చిక్కీ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో అలా అన్నీ తింటాం, కానీ మురుమురా చిక్కీ ఎప్పుడైనా తిన్నారా? సో మురుమురా చిక్కీ ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. సో విన్నారు కదా అండి ఎంత క్రిస్పీ సౌండ్ వచ్చిందో. సో ఇది వచ్చేసి అచ్చు. సో మురుమురాతోటి చేసిన అచ్చు. సో జనరల్గా మనం పల్లి అచ్చు తింటాము, బూందీ అచ్చు కూడా తింటాము, బూందీ చిక్కీ కూడా తింటాము. సో ఇది వచ్చేసి మురుమురాతోటి చేసిన అచ్చు ఇంకా చిక్కీ నేను ఈరోజు మన వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా చూసేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే ఏమర్థం అవ్వద్దు. సో చూసారా ఎంత క్రిస్పీ క్రంచీగా చాలా బాగా వచ్చింది, నిజంగా చెప్తున్నాను. మాటల్లోనే మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీ అండ్ ఎంత బాగా వచ్చింది, ఎంత క్రంచీగా వచ్చిందో. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా వీడియోలోకి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు బౌల్స్ నిండా కూడా మురుమురాస్ తీసుకున్నాను. మీరు ఎంత పెద్ద బౌల్ అయినా ఎంత చిన్న బౌల్ అయినా సరే రెండు బౌల్స్కి అయితే ఒక బౌలు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కరెక్ట్ కొలతలతోటి మీకు చెప్తున్నాను, పర్ఫెక్ట్గా కుదురుతుంది, వంట రాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ బౌల్ తోటి నేను రెండు బౌల్స్ మురుమురాస్ తీసుకున్నాను, చూసారా. సో ఇది నాకైతే పెద్ద బౌల్ నిండా ఒకటి బౌల్ సరిపోయింది. అండ్ ఈ చిన్న బౌల్తో చూస్తే కనుక రెండు బౌల్స్ అనమాట. సో రెండు బౌల్స్ నిండా నేను మురుమురాలు తీసుకున్నాను కాబట్టి అదే బౌల్లో ఒక్క బౌల్ నిండా కూడా బెల్లం తురుము తీసుకోవాలి. సో బెల్లం వచ్చేసి మంచి బెల్లం తీసుకోవాలి, మళ్ళీ వైట్గా ఉంటుంది చూడండి సాల్టీగా, అది తీసుకోవద్దు. ఇలా రెడ్డిష్గా ఉన్న బెల్లమే తీసుకోవాలి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది అనమాట చిక్కీ వచ్చేసి. సో రెండు బౌల్స్ మురుముర, ఒక బౌల్ బెల్లం, కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ కొలత అనమాట. సో ఈ మురుమురాని వచ్చేసి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కాస్త వేయించుకోవాలి ఇలాగా. సో ఇలా క్రంచీనెస్ రావాలన్నమాట మురుమురా తుంచి చూస్తే. సో ఇంకా మురుమురాలన్నీ ఏం చేసుకున్నాక అంటే డ్రైగా కొద్దిగా ఒక 5 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే సేమ్ బౌల్లో ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే బౌల్ నిండా బెల్లం తీసుకున్నామో ఆ బెల్లం వేసేసుకొని ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇదంతా కరిగించుకోవాలన్నమాట. సో బెల్లం వచ్చేసి మనం ఇలాంటి బెల్లం తీసుకుంటేనే మనకు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట, రెండు బౌల్స్ నిండా మురుమురాస్కి ఒక బౌల్ బెల్లం. సో మనకి బెల్లం అంతా కరెక్ట్గా అంటే మంచిగా కరిగేంత వరకు ఈలోపు మనం ఒక 2 అన్నా 3 అన్నా ప్లేట్స్ తీసేసుకొని ఇలా నూనె కానీ నెయ్యి కానీ ఇలా రుద్ది పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం చిక్కీ చేయబోతున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి వెంటనే. సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనం బెల్లం పాకం వచ్చిందా లేదా అనేసి. సో బెల్లం పాకము రావడం అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. సో ఇలా మనం పాకం వచ్చేంతవరకు మనం దగ్గర ఉండాలి, దూరం ఎక్కడ కూడా వెళ్ళకూడదు, లేకపోతే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకొని ఇలా చెక్ చేస్తూ ఉండాలి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి వస్తే అసలు అవ్వలేదన్నమాట, ఈ పాకం వచ్చేసి కరెక్ట్ కాదు. సో ఇలా స్ప్రెడ్ అవ్వకూడదు అనమాట, మనం పట్టుకుంటే అది ఇలా స్ప్రెడ్ అవుతుంది చూసారా. సో ఇలా అస్సలు కావద్దు. సో ఇంకా టైం పడుతుంది అనమాట. సో అలాగే దగ్గరుండి కలుపుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఎక్కువ ముదురు పాకం అయిపోతుంది కాబట్టి. సో ఇంకా ఇలా తిప్పుతూ ఉంటే మనకి దగ్గర పడింది చూసారా కాస్త బెల్లము. సో మంచి అరోమా కూడా వస్తుంది కొంచెం బెల్లంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాము. సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం నీళ్ళలో అదే ప్లేట్లో నీళ్లు తీసుకొని అందులో కాస్త స్ప్రెడ్ చేసుకొని ఇలా చూడండి, వెంటనే చూసారా ఇది మనకి గట్టిగా అయ్యింది.
చూసారా ఎలా సౌండ్ వచ్చిందో, మీరు విన్నారు కదా, అలా సౌండ్ రావాలి. అండ్ తుంచితే కూడా ఇలా విరగాలన్నమాట, తుంచితే కూడా మనకి సౌండ్ రాలి, పుట్ పుట్ మన సౌండ్ రావాలి. మీకు ఇండికేషన్ ఇస్తున్నాను నేను అంతే. సో ఇలా విరగాలన్నమాట, అండ్ ఈజీగా విరగాలి అండ్ సౌండ్ రావాలి విరిగేటప్పుడు. సో ఇది పర్ఫెక్ట్గా మనకి పాకం అయిపోయిందన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆర్పేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఏం చక్కగా ఇందులో పక్కన పెట్టుకున్న ముర్ముర్స్ అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వచ్చేసి ముర్ముర్స్కి అంతా కూడా కోట్ అయిపోవాలి, ఎక్కడ కూడా వైట్గా కనిపించకుండా చూసుకోవాలి ముర్ముర్స్ వచ్చేసి, ఎందుకంటే పర్ఫెక్ట్ కొలత కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం పాకము. అండ్ ఇలా పైకి కిందికి తిప్పుతూ అంతా కలుపుకొని మనము ఎక్కువసేపు వీటిని అలా ఉంచకూడదు. ఇంకా లూక్ వామ్గా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్లేట్లలో మనం నూనె కానీ నెయ్యి కానీ రుద్దు పెట్టుకుంటాం కదా, ఆ ప్లేట్లలో వేసుకోవాలన్నమాట వెంటనే. సో చక్కగా ఇది కలిసిపోయింది అంతా కూడా. సో ఇంకా చక్కగా కలిసిపోయాక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, చల్లారిందంటే మనకి ఇంకా మనకి రాదు కదా. సో అందుకనే ప్లేట్లలో వేసేసుకోవడమే అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ఈ పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ చిన్న బౌల్తో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో ఇలా ప్లేట్స్లోకి అన్ని ప్లేట్స్లోకి వేసేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనం ప్లేట్స్ రుద్దుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్లేట్స్ రెడీగా ఉన్నాయనుకోండి ఇలా ఏం చక్కగా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చేతులతో చూపిస్తున్నాను కాబట్టి మీరు మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది అండ్ ఇది గోరువెచ్చగానే ఉంది. సో అందుకని నేను ఇలా చేతులతోనే ఇలా ప్రెస్ చేస్తున్నాను. మీరు మాత్రము కాస్త ఏదన్నా అంటే అట్లా కర్ర తీసుకొని ప్రెస్ చేయండి, లేదంటే స్పూన్తోని ప్రెస్ చేయండి, లేదంటే ఏదన్నా ప్లేట్ దానిపైన పెట్టేసి కూడా ప్రెస్ చేయవచ్చు. సో ఇలా చేతులు పెట్టేశారనుకోండి చేతులు కాలిపోతాయి, జాగ్రత్త. సో అన్ని ప్లేట్లలో వేసేసి నేను ఇలా అయితే ప్రెస్ చేసేసుకున్నాను. అండ్ ఒక చిన్న ప్లేట్లో ఇలా అచ్చుగా వేసానన్నమాట. అచ్చుగా కూడా మనకి చాలా బాగుంటుంది, బూందీ అచ్చు తింటాము, పల్లీ అచ్చు తింటాము, చాలా బాగుంటుంది. అలాగే ముర్ముర అచ్చు కూడా అన్నమాట. సో ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మనకు కరెక్ట్ సైజు చిక్కీస్ లాగా ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకోండి ఏం చక్కగా మనకి విరుగుతాయన్నమాట పూర్తిగా ఆరిపోయాక అంటే చల్లారిపోయిన తర్వాత. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా ఘాట్స్ అంటే కరెక్ట్, మనకు ఒకవేళ కొలతలు రాలేదనుకోండి ఒక స్కేల్ పెట్టేసుకొని కూడా స్ట్రైట్గా ఇలా లైన్స్ పెట్టేసుకోవచ్చు ఒక చాకుతోటి. సో అన్ని ప్లేట్స్ ఇలా పెట్టేశాను ఘాట్లు. సో ఇది వచ్చేసి అచ్చు, చాలా బాగుంది కదా. అండ్ ప్లేట్ నుంచి ఎంత బాగా ఊడి వచ్చిందో చూసారా, చూస్తుంటేనే అర్థమైపోయింది ఎంత బాగా వచ్చింది. ఇది వచ్చేసి మురుముర చిక్కి అండ్ ఎంత క్రంచీ క్రిస్పీ ఏమన్నా కూడా పర్ఫెక్ట్ అన్నమాట, అంత బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము పీసెస్ ఊడ తీసుకుందాము. సో కాస్త చల్లారిన తర్వాత ఇవన్నీ పీసెస్ ఇలా ఊడ తీసుకోవడమే అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టేసాం కాబట్టి చాలా చక్కగా ఊడొచ్చేస్తాయి పీసెస్. మనం ఇష్టం ఉన్న సైజెస్ని వీటిని కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనము తుంచితే ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా. సో చాలా ఈజీ అండ్ చాలా పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి ముర్ముర చిక్కీ కూడా, చాలా బాగుంటుంది. అండ్ ఇలా అన్నీ తుంచేసుకొని మనము ఏం చక్కగా ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా 20-25 డేస్ వరకు ఈజీగా ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటాయి. సో ఎంత అసలు టైం పట్టదన్నమాట, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది ఇది ప్రాసెస్ వచ్చేసి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి ఏం చక్కగా ఇవ్వచ్చు. అండ్ ఎలా చిన్న పిల్లలకి టూత్ వస్తున్న పిల్లలకైతే ఇది ఇస్తే చాలా బాగా యమ్మీగా తింటూ ఉంటారు. సో చూసారా ఎంత బాగా క్రిస్పీ క్రంచీ మన ముర్ముర చికీ వచ్చేసి రెడీ అయిపోయింది. అండ్ సర్వింగ్ ప్లేట్లో అంటే మనం ప్లేట్లో వచ్చేసి మంచిగా డెకరేట్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని. సో ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా వెంటనే ఇవి తీసేసి ప్లేట్లో అరేంజ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో చాలా బాగుంటాయి ముర్ముర్స్, ఎందుకంటే ముర్ముర్స్ వచ్చేసి కొంచెం సాల్టీ ఉంటాయి కాబట్టి, ఈ బెల్లం స్వీట్ ఉంటుంది కాబట్టి. సో సాల్ట్ అండ్ స్వీటీగా టేస్ట్ కూడా ఉంటాయి. అండ్ చూసారా ఎంత బాగా విరిగాయో. సో ఈ వీడియో మీకు పల్లి చిక్కీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే మీకు వచ్చేస్తాయి. సో ఎన్ని బౌల్డని చిక్కీస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి, జస్ట్ 2 బౌల్స్ ముర్ముర్స్ తోటి చూసారా. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న ముక్కలు మనకు విరిగి ఉంటాయి కదండి ఆ పీసెస్ అన్నమాట. సో అవి కూడా ఎంత బాగున్నాయి అనేసి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.